హలో నమస్తే వెల్కమ్ టు కళాకార్ డిఐవై క్లబ్ నా పేరు ప్రసన్న రాజేష్ ఈరోజు వీడియోలో నేను సింపుల్ మెహందీ డిజైన్ షేర్ చేస్తున్నానండి దీనికి ముందు మెహందీ కలెక్షన్ అనే ప్లేలిస్ట్లో నేను ఆల్రెడీ 3 డిజైన్స్ షేర్ చేశాను వీడియో బిగినర్స్కి మెహందీ పెట్టడం రాని వాళ్ళకేనండి ఎందుకంటే ఇది చాలా బేసిక్ అండ్ ఈజీ డిజైన్ మీకు ఆల్రెడీ మెహందీ పెట్టడం వస్తే మీరు ఈ వీడియో స్కిప్ చేయొచ్చు ఫస్ట్ మీరు ఇలా పెన్తో డ్రా చేసుకోవాలి మెయిన్ డిజైన్ తర్వాత అవుట్లైన్ డ్రా చేయాలి మీరు ఏదైనా జస్ట్ సింపుల్లీ సెంటర్లో సెలెక్ట్ చేసుకోండి ఇలా ఒక డిజైన్ని ఈజీగా మీరు లైన్ డ్రా చేయగలరు అనుకున్నది ఇలా మొత్తం మనం అవుట్లైన్స్ డ్రా చేయాలి ఈ డిజైన్ ఫిల్ చేయడానికి లైన్స్ డాట్స్ అండ్ కర్వ్స్ యూస్ చేశానండి ఇవి మెహందీలో చాలా బేసిక్ డిజైన్స్ మీరు ఇది రిపీట్ చేస్తూ కూడా మీ ఫుల్ హ్యాండ్ ఫుల్ చేసుకోవచ్చు సో ఇది ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ డిజైన్ని ఇలా ఫిల్ చేస్తున్నాను సేమ్ ఇదే అట్ సైడ్ ఫిల్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ నేను జస్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నానండి ఒక ఫ్లవర్ పెటల్స్ గీస్తాను సింపుల్వి ఇవి కూడా బేసిక్ మెహందీ డిజైన్లో మనం యూస్ చేసే పెటల్స్ అన్నమాట తర్వాత దీనికి మనం షేడింగ్ ఇస్తాం ఆ షేడింగ్ వచ్చి మీకు మెహందీ పండిన తర్వాత మంచి లుక్ వస్తుంది ఇలా జస్ట్ అవుట్లైన్ని ఇన్సైడ్ ఇలా డ్రాగ్ చేయాలన్నమాట లోపలికి ఇలా లాగితే ఈ అవుట్లైన్లో ఉన్న మెహందీని స్ట్రోక్స్ లాగా ఇది షేడింగ్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు నాకు మెయిన్ డిజైన్ ఫిల్ అయిపోయింది ఈ కింద కూడా నేను పెన్తో డ్రా చేశాను కదా ఇక్కడ కూడా ఫస్ట్ అవుట్లైన్ డ్రా చేస్తున్నాను తర్వాత దీన్ని ఫిల్ చేసుకుంటున్నా మనం క్రాస్ లైన్స్ గీయొచ్చు నేను ఇక్కడ ఒక డిఫరెంట్ డిజైన్ మీకు చూపిస్తున్నాను ఇలా మనం ఈ డిజైన్ కూడా ఫిల్ చేసుకోవాలి ఇలా నేను ఆల్రెడీ యూజ్ చేసిన ఈ కర్వ్స్ని డాట్స్ని లైన్స్ని మొత్తం ఫుల్ హ్యాండ్ అంతా ఫిల్లింగ్స్కి నేను యూజ్ చేస్తున్నాను మెహందీలో మనకి చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా మొత్తం పండిన తర్వాత అదేమీ కనిపించదండి బిగినర్గా మీరు ఎలా అయినా డ్రా చేయొచ్చు ఇలా అవుట్లైన్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మనం ఒక డిజైన్ గీసాము ఫ్లవర్ కానీ ఏదైనా మీరు ఇలా అవుట్లైన్ ఇస్తే అది హైలైట్ అవుతుంది ఇప్పుడు నేను ఇదంతా సేమ్ డిజైన్తో ఇలా కర్వ్స్తో ఫిల్ చేస్తాను సేమ్ కర్వ్స్నే ఈ ఎంప్టీ ప్లేస్లో నేను ఫిల్ చేశాను ఇప్పుడు ఫింగర్స్కి ఎప్పుడు కూడా ఇలా ఎండింగ్స్ మనం మొత్తం మెహందీతో ఫిల్ చేస్తే బాగుంటుంది అది నేను లాస్ట్లో చేస్తాను దీనికి డాట్స్ పెట్టి ఇక్కడ ఒక చిన్న సింపుల్ డిజైన్ గీస్తున్నాను నేను అన్ని ఫింగర్స్కి కూడా ఇదే డిజైన్ రిపీట్ చేస్తాను ఇలా నేను ఈ సేమ్ డిజైన్ని అన్ని ఫింగర్స్కి రిపీట్ చేశాను చూసారు కదా నా ఫింగర్స్ వర్క్ హ్యాండ్ వర్క్ అయిపోయింది ఎప్పుడు కూడా మనం ఎండింగ్ లైన్స్ ఉంచకూడదండి డాట్స్ కానీ కర్వ్స్ కానీతో ఎండ్ చేయాలి
నాకు ఇంకా ఇక్కడ ఎక్స్టెండ్ చేయాలనిపించింది. సో నేను కొంచెం పీకాక్ షేప్ డ్రా చేద్దామని ఇలా డ్రా చేశాను. కావాలంటే మీరు పెన్తో డ్రా చేసి కూడా డ్రా చేయొచ్చు. అగైన్ సేమ్ ఫిల్లింగే నేను యూజ్ చేస్తున్నాను, జస్ట్ డాట్ అండ్ కర్వ్స్. ఈ ఫిల్లింగ్ బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది మనం ఫుల్ హ్యాండ్ పెట్టినప్పుడు. ఇప్పుడు పైన జస్ట్ ఇలా డాట్ పెట్టి ఇలా పెట్టుకుంటే మనకి అది పీకాక్ ఫినిష్ వస్తుంది. చెప్పాను కదా మనకి ఎండ్ ఇలా లైన్ ఉండకూడదు, సో నేను ఇక్కడ జస్ట్ కర్వ్స్ ఇస్తున్నాను. ఇంకా లాస్ట్లో ఇలా ఎక్స్టెండ్ చేసి సింపుల్గా డాట్స్తో ఎండ్ చేయొచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే ఎవరు మెహందీ రాకపోయినా కూడా మనం సింపుల్ మెహందీ డిజైన్ ఫుల్ హ్యాండ్ పెట్టుకోవచ్చండి. ఇది చాలా ఈజీ అండ్ బిగినర్స్కి మాత్రమే. నాకు ఈ డాట్స్ చాలా ఇష్టం. నేను ఏ మెహందీ పెట్టినా ఎండింగ్లో ఇలా డాట్స్తో ఫినిషింగ్ ఇస్తాను. మీకు నచ్చితే ఇలా పెట్టుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అయిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ వల్ల నాకు చాలా మోటివేషన్ వస్తుంది కొత్త వీడియోస్ తీయాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.